అవకాశం ఇస్తే ముధోల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా అని బీఎస్పీ ముధోల్ ఎమ్మెల్యే అభ్యర్థి బద్దం భోజారెడ్డి అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత తెలంగాణలో ముధోల్ నియోజకవర్గాన్ని నంబర్ వన్ స్థానంలో చేసి చూపిస్తారని హామీ ఇచ్చారు. రేపు బజాజ్ ఫ్యాక్టరీ నుండి అంబేద్కర్ విగ్రహం వద్దకు 300 మంది బీఎస్పీ కార్యకర్తలతో పాదయాత్ర చేస్తామని ఆయన తెలిపారు. ముధోల్ నియోజకవర్గ ప్రజలందరికీ యువకులకి మరియు మేధావులకి ప్రత్యేకంగా నమస్కారము. నేను మీ బద్దం భోజారెడ్డి. ముధోల్ కాన్స్టిట్యూన్సీ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. దానికి మీ ఆశీర్వాదం కావాలి. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారనే బదులు మన అభివృద్ధిని మనమే చేసుకుందాం. ఎందుకు చేసుకోలేకపోతున్నాం అన్నది ప్రశ్న. నేను ఎంతో ఆలోచనతో ఉన్నతమైన ఆలోచనలతో వస్తా ఉన్నాను. మరియు ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు, భోజారెడ్డి వచ్చిన తర్వాత జరిగే అభివృద్ధి ఇంకో ఎత్తు. మీరే గమనిస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చాలా సేవా కార్యక్రమాల్లో ఉన్నాను. ఎలక్షన్కి ఈ పోటీలో రాకుండా ముందు నుంచే ఉన్నాను. ఎన్నో దేవాలయాలకి ఆర్థిక సాయం చేశాను. ప్రతి సంవత్సరము 100,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. మరియు విద్యకు వచ్చేసరికి ఏదైతే ఇప్పుడు ముధోల్ ఇంటలెక్చువల్ ఫోరం ట్రస్ట్ ఏదైతే ఉందో, మన గుడి మనబడి మన పిల్లల్ని మన స్కూళ్ళని మన టెంపుల్స్ని డెవలప్ చేసుకుందాము, సనాతన ధర్మాన్ని బ్రతికించుకుందామనే ఉద్దేశంతో మా ట్రస్ట్ ద్వారా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా లాస్ట్ ఇయర్ నిర్మల్ జిల్లా మొత్తంలో 10th క్లాస్ స్టడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఈ సంవత్సరము ముధోల్ కాన్స్టిట్యూన్సీకి మాత్రమే 10th క్లాస్ స్టడీ మెటీరియల్ ఇస్తూ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుందని చెప్పాము. అందరు స్టూడెంట్స్ అందరు బాగా చదువుకొని 10th క్లాస్ ఫస్ట్ వచ్చారు, స్టేట్ ఫస్ట్ వచ్చారు. సీఎం గారు కూడా మెచ్చుకున్నారు. కానీ నేను స్కూల్లో తిరిగినప్పుడల్లా గమనించిందంటే ఏంటంటే అన్నీ పాడుపడ్డ స్కూళ్ళు, అవి ఎప్పుడు కూలిపోయి పడిపోతాయో తెలియవు. మళ్ళీ ఆడపిల్లలకి మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదు. ఇట్స్ అ వెరీ బ్యాడ్. ఈ టైంలో కూడా ఇది చేయకుండా, అంతేకాకుండా తాగునీటి సౌకర్యం కూడా లేదు అక్కడ పిల్లలకి. మంచినీటి సౌకర్యాలు కూడా పిల్లలకి లేవు. మళ్ళీ టీచర్స్ మధ్యాహ్న భోజన పథకం కూడా అంతంత మాత్రమే ఉంది. సెక్యూరిటీ పరంగా చూస్తే తానూరులో కేజీబీవీ స్కూల్లో నేను చూశాను, అందరు ఆడవాళ్ళే ఉన్నారు. సెక్యూరిటీ లేకపోతే నేనే స్వయంగా సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళకి సంతోషకరంగా ఏంటంటే ఎలాంటి బుక్స్ కానివ్వండి, స్టడీ మెటీరియల్ ఏది మీకు అవసరం పడ్డా నేను ఇస్తాను. గవర్నమెంట్ పరంగా కాకుండా మీరు నాకే డైరెక్ట్ కాల్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. అందుకని చెప్పేసి 7వ తరగతి నుంచి ముధోల్ కాన్స్టిట్యూన్సీలో 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని కొత్త స్కూళ్ళు కట్టించేస్తాము. నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోండి, మన పిల్లల భవిష్యత్తుని నేను చూసుకుంటానని మీకు మాట ఇస్తున్నాం. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు మన కాన్స్టిట్యూన్సీలో, రాత్రి పగలు కష్టపడి పిల్లల్ని చదివిస్తూ ఉన్నారు. వాళ్ళకు ఒక్కటే విన్నవిస్తూ ఉన్నాను, నేను గత 2 సంవత్సరాలుగా స్కూళ్ళ మీద దృష్టి పెట్టడం జరిగింది. స్టడీ మెటీరియల్ ఇస్తూ పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను. అందుకని చెప్పేసి 7వ తరగతి నుంచి 10వ తరగతి కొత్త స్కూళ్ళు కట్టించి వాళ్ళకి 10th క్లాస్ వరకు కూడా బుక్కులు అండ్ డ్రెస్సులు, జూన్లో 2 డ్రెస్సులు మరియు దీపావళికి 2 డ్రెస్సులు, తర్వాత స్టడీ మెటీరియల్ కూడా నేను అందజేస్తాను. అంతేకాకుండా వైద్యపరంగా కూడా వాళ్ళకి 1 లక్ష రూపాయల, ప్రతి స్టూడెంట్కి 1 లక్ష రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తాను. మంచి చదువుకుంటే వాళ్ళు స్టేట్ ఫస్ట్ వస్తారు. మా ముధోల్ నియోజకవర్గం నుంచి కూడా ఐఏఎస్ ఐపీఎస్లు ఉండాలన్నదే నా కోరిక. ఖచ్చితంగా నేను చేసి తీరుతాను. అంతేకాకుండా క్రికెట్ ఎక్కడ పడితే అక్కడ పొలాల్లో చేళ్లలో క్రికెట్ ఆడటం గమనించడం జరిగింది. వాళ్ళకి ఎంకరేజ్గా నేను కూడా నా వంతు సాయం చేయాలని ఒక 4-5 ఎకరాలు ల్యాండ్ తీసుకొని క్రికెట్ స్టేడియం కట్టించేస్తే పిల్లలు బాగా ఆటల పోటీలో మరింత ఉత్సాహంతో ఆటల పోటీలు ఆడుతూ ఉంటారు. వేరే ఆటల పోటీలో కూడా మీద కాన్సన్ట్రేషన్ చేశాము. ముధోల్ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చే 2 ఏళ్లలో ఖచ్చితంగా ఒలింపిక్స్కు పంపించడం నా అభిమతం, నేను చేసి తీరుతాను. యువకులు మేధావులు మళ్ళీ మీరు ఆలోచించండి, ఇన్ని సంవత్సరాలు ఎవరెవరికో ఓటేసి గెలిపించారు, ఎక్కడా కానీ రాని అభివృద్ధి. నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, ఈసారి నాకు ఓటు వేసి గెలిపించండి. మీ ఊళ్ళలో కానీ మీ పేరెంట్స్ కానీ మీరు చెప్పండి, మీరు యువకులు కానీ మేధావులు కానీ చెప్పి నాకు ఓటు వేయండి, ఓటు వేసి గెలిపించండి. గెలిపిస్తే నేను అభివృద్ధి ఏంటో మీకు చూపిస్తాను,
ముధోల్ నియోజకవర్గాన్ని తెలంగాణ స్టేట్లోనే ఖచ్చితంగా నేను నెంబర్ వన్ పొజిషన్లో నిలబెడతాను. మామూలుగా టెన్త్ క్లాస్ బుక్స్ అండి ఇవి, ఈ బుక్స్ ఇస్తేనే టెన్త్ క్లాస్ ఫస్ట్ వచ్చింది. కేసీఆర్ గారు మీ మనవడు కానివ్వండి, అండ్ కేటీఆర్ గారు మీ అబ్బాయి కానివ్వండి, గవర్నమెంట్ స్కూల్లో టాయిలెట్స్ గురించి చీదరించుకున్న రోజులు ఉన్నాయి చూసి, ఇంత అధ్వానంగా ఉంటాయి. అందుకే చెప్తా ఉన్నాను, ముధోల్ కాన్స్టిట్యూన్సీలో ఒక స్కూల్కి వెళితే ఎంత ఆహ్లాదకరం ఉంటుందో, ఎంత నీట్నెస్ ఉంటుందో నేను కట్టించే స్కూళ్ళలో ఖచ్చితంగా మీరు చూస్తారు. పిల్లలు కూడా మీరు మీ తల్లిదండ్రులకి, మీ ఎవరైతే మీ ఇంట్లో ఓటు హక్కు వచ్చిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో, ప్రతిరోజు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పండి, భోజారెడ్డి అంకుల్కి ఓటు వేయండి, మా కొత్త స్కూల్ కట్టిస్తారు, బట్టలు మా చదువులు చూసుకుంటారు. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మీ పిల్లలు మీ పేరెంట్స్కి మీరు చెప్పండి, ఈ 20 రోజులు చాలా కీలకం, మీరు మీ తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి నాకు ఓటు వేసి మీరు గెలిపిస్తే మీ భవిష్యత్తు నేను చూసుకుంటానని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా బీఎస్పీ కార్యకర్తలు ఇన్ని రోజులు ఒకెత్తు, ఈ రోజు నుంచి ఒకెత్తు, ఇప్పుడు భోజారెడ్డి వచ్చాడు, మీకు రాత్రి పగలు ఎప్పుడు ఫోన్ చేసినా నేను మీకు అందుబాటులో ఉంటాను, మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను, నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను, ధైర్యం చెప్తా ఉన్నాను. ఉన్న బీజేపీ బీఎస్పీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బీఎస్పీ కార్యకర్తలందరికీ మళ్ళీ ఒకసారి నేను మాటిస్తున్నాను, భోజారెడ్డిగా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను. మీరు ఎక్కడున్నా సరే రేపు మళ్ళీ ఒకటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బీఎస్పీ పార్టీ రేపటి నుంచి ఇక్కడ ప్రచారం మొదలు పెడతా ఉన్నాము, బైసార్ నుంచి మొదలు పెడతా ఉన్నాము. యువకులారా మీరు పెద్ద ఎత్తున తరలిలండి, ఇక్కడ అంబేద్కర్ పూలమాల వేసి మనము పాదయాత్ర ద్వారా వెళ్ళేసి ఇక్కడ మన స్ట్రెంత్ ఏంటో చూపిద్దాము, బీఎస్పీ వస్తే అభివృద్ధి ఏంటో మీకు చూపిస్తాము అని చెప్పి అందరికీ మనం ఒక మెసేజ్ ఇద్దాము. మీరు నాతో పాటు కదలిరండి, రేపు ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో మీరు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చినచో అందరం కలిసి వెళ్ళి మన కాన్స్టిట్యూన్సీ డెవలప్ మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము, అందరం కలిసి డెవలప్మెంట్ చేసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. ప్రతి ఊరికి రోడ్లు, ప్రతి ఊరిలో ఎక్కడైతే ఇప్పుడు అభివృద్ధి జరగలేదంటున్నారో, సీసీ రోడ్లు లేవంటున్నారో, తార్ రోడ్లు లేదని చెప్తా ఉన్నారో, మమ్మల్ని గెలిపించండి, గెలిపించిన వెంటనే మీకు అవన్నీ సదుపాయాలు నేను కల్పిస్తూ ఉంటాను. ప్రతి ఊర్లో మీరు తీర్మానం చేయండి, తీర్మానం కాపీ మాకు ఇవ్వండి, ప్రతి సమస్య నేను తీరుస్తాను. మళ్ళీ గుండెగాం వాసులకు కూడా చెప్తా ఉన్నాము, ఇప్పటివరకు మీకు ఏదైతే పరిహారం అందలేదో నేను వచ్చిన వెంటనే ఖచ్చితంగా సంవత్సరం కానీ 1.5 ఇయర్లో మీ సమస్యకు పరిష్కారం నేను చేపిస్తానని ఖచ్చితంగా మీకు మాటిస్తున్నా ఉన్నాను. ప్రతి ఒక్కరూ మేధావులారా మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, మేధావులు మౌనంగా ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది కుంటుపడుతుంది, మీరు ప్రశ్నించిన రోజే అభివృద్ధి జరుగుతుంది. మన సమాజం బాగుపరచుకోవాలంటే మేధావుల అనుభవాలు మాకు కావాలి, ఖచ్చితంగా నాకు సహకరించండి. యువత కూడా పెద్ద ఎత్తున యువత తరలిండి, మన అభివృద్ధిని మనమే కలిసి అభివృద్ధి చేసుకుందాం. ముధోల్ కాన్స్టిట్యూన్సీ అనేది ఎట్లయితే మన 10th క్లాస్ పిల్లలు స్టేట్ ఫస్ట్ వచ్చారో, మన కాన్స్టిట్యూన్సీని మీరు కూడా వచ్చి నాతో జాయిన్ అయితే ఖచ్చితంగానే తెలంగాణ స్టేట్లో నెంబర్ వన్ పొజిషన్లో పెడతానని మీకు పత్రికా ముఖంగా మనవి చేసుకుంటున్నాను. జై భీమ్, జై బీఎస్పీ.